వెల్కమ్ టు అవర్ ఛానల్. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్గా ఆలోచించడం రావాలి, పాజిటివ్గా మాట్లాడడం వచ్చుండాలి. మనిషిని పడగొట్టేది నెగిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ మనిషిని నిలబెడుతుంది. ఒక కాకి ఉంది. ఆ కాకి అనుకుంటుంది, నేను సంతోషంగా లేను, నేను చూస్తే అందవికారంగా ఉన్నాను, నా స్వరూపము బాగుండదు, నా స్వరము బాగుండదు, నా స్వరూపాన్ని చూసి ఎవరు ఇష్టపడరు, నా స్వరాన్ని చూసి కూడా ఎవరు ఇష్టపడరు. నేను సంతోషంగా ఉండడానికి కారణమనేది ఉంటే కదా, నేను సంతోషంగా లేను అని అనుకుంటుంది. కోకిలిని చూసి అనుకుంటుంది, చూడు దాని స్వరం ఎంత తీయగా ఉంటుందో, కోకిలి అంత సంతోషంగా ఉంది, అదే దాని సంతోషానికి కారణం కాబోలని అనుకుంటుంది కాకి. అనుకుని కాకి కోకిల దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కాకి అంటుంది, నువ్వు ఇంత తీయటి గొంతు కలిగి ఉన్నావు, అందుకే కదా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు అని. అప్పుడు కోకిల అంటుంది, నేను ఆనందంగా ఉన్నానా, నేనెక్కడ ఆనందంగా ఉన్నాను, నా రూపం చూడు, నా రూపం ఏమైనా అందంగా ఉందా, ఆ కొంగను చూడు, ఆ కొంగ ఎంత అందంగా ఉందో, దాని స్వరము బాగుంటుంది, స్వరూపము బాగుంటుంది, అది అందంగా ఉంది, అది ఆనందంగా ఉంది అని కోకిల అనేసరికి కాకి అనుకుంటుంది, కొంగ ఆనందంగా ఉందేమో అని. కాకి కొంగ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు కదా, అందుకే నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు అని. అప్పుడు కొంగ అంటుంది, నేను ఆనందంగా ఉన్నానా, నేను ఆనందంగా ఉండడానికి కారణమేముంది, నా దగ్గర ఒకే ఒక రంగు మాత్రమే ఉంది, ఆ చిలుకను చూడు, ఆ ప్యారెట్ని ఎంత అందంగా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో, దాని గొంతు కూడా బాగుంటుంది, అది చాలా ఆనందంగా ఉంది అని అంటుంది. కాకి చిలుక దగ్గరికి వెళ్ళింది, నువ్వు ఇంత కలర్ఫుల్గా ఉన్నావు, గొంతు కూడా చాలా బాగుంటుంది, అందుకనే నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు అని. అప్పుడు ఆ చిలుక అంటుంది, నేను ఆనందంగా ఉన్నానా, నేనెక్కడ ఆనందంగా ఉన్నాను, నాకుండే రెండే రెండు రంగులు కదా, ఆ నెమలి చూడు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, చూడాలని ప్రజలు లైన్లు కడుతూ ఉంటారు, అది ఎప్పుడు ఆనందంగా ఎప్పుడు డాన్స్ వేస్తూ ఉంటుంది అని ఈ విధంగా కాకి కోకిల గురించి అంటుంది, కోకిల కొంగ గురించి అంటుంది, కొంగ చిలుక గురించి అంటుంది, చిలుక నెమలి గురించి అంటుంది. అక్కడికి వెళ్ళి అడిగితే ఆ నెమలి అంటుంది, నేనెక్కడ సంతోషంగా ఉన్నాను, జీవితం అనుభవం మొత్తం చూస్తే ఏ ఒక్క జూలు చూసినా సరే కాకి ఎప్పుడు బంధించబడలేదు, నేను బంధించబడే ఉన్నాను కదా, కాబట్టి కాకే కదా ఆనందంగా ఉంది అని అనుకుంటున్నాను అని చెబుతుంది నెమలి. కాకే కదా ఆనందంగా ఉంటుంది కదా, దాన్ని ఎవరు బంధించరు అని అనుకుంటుంది. అప్పుడు కాకికి అర్థమవుతుంది, అందమైన స్వరూపము, తీయటి స్వరము ముఖ్యం కాదు, స్వేచ్ఛగా జీవితం గడపాలన్నమాట, దానిలో ఆనందం ఉంది, అది నాలో ఉంది అని. తన జీవితంలోనూ కూడా ఇదే జరుగుతుంది. ప్రతి వ్యక్తి అనుకుంటాడు, నా జీవితంలో ఆనందం ఎక్కడా, అతను చూడు ఎంత ఆనందంగా ఉన్నాడో, ఎంత ఆస్తి ఉందో, నాకు కూడా అలాగే ఉంటే ఆనందంగా ఉంటాను కదా అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అతను చూడు ఎంత అందంగా ఉన్నాడో, నేను కూడా అంత అందంగా ఉంటే బాగుండు అని అనుకుంటాం. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిని చూసి అది ఉంటే ఆనందం, ఇది ఉంటే ఆనందం అని అనుకుంటారు. నీ దగ్గర ఏది లేదో చూడు, మాకు ఏది ఉందో చూడు, దేవుడు నువ్వు ఇలా ఉండాలని సృష్టించినప్పుడు నువ్వు అలా ఉండడం మంచిదే కదా. ఆనందం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే ఎక్కడ ఆనందం ఉండదు. ఎక్కడ ఉన్నావో, ఎలా ఉన్నావో అక్కడే ఆనందాన్ని చూడాలి, అదే హ్యాపీనెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.